हिंदू धर्म प्रचार यात्रलो भागंगा विशाख श्री शारदा पीठम उत्तराधिकारी श्री स्वात्मा नंदेंद्र सरस्वती स्वामी रोज टेक्कल चेरुकुन्नारु। इंदुलो भागंगा आयन प्रमुख आध्यात्मिकवेत्त लम्मत मधुबाबु इंट्लो राजश्यामला देवी पूजलु चेशारु। తరువాత స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మాజీ కేంద్ర మంత్రి కిలి కృపారాణి ఇంటి వద్ద రాజశ్యామల దేవి పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ప్రస్తుతం జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో పర్యటించి హిందూ ధర్మ ప్రచారాన్ని కొనసాగించి కోవిడ్ వ్యాప్తికి ముందు రాజమండ్రి చేరుకొని దీక్షను విరమించుకున్నట్లు తెలియజేశారు। తన గురువైన రూప నరేంద్ర సరస్వతి జన్మస్థలమైన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరాసం గ్రామంలో పూజలు చేసినట్లు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టెక్కలి గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు। దేవాలయాల సందర్శన భక్తుడికి భగవంతుడికి ఏ విధంగా భక్తుడు భగవంతుని దర్శించాలి, ఒక భక్తుడు భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా భగవంతుని ప్రార్థించాలి అనే అంశం మీద స్వామివారు ప్రజలకు జాగృతం చేసే దిశగా విశాఖ శారదా పీఠం మనం నిర్మాణం చేసుకున్న ఏ వస్తున్నాయన్నో మనం అర్థం చేసుకోగలము, కానీ మనల్ని మనం మాత్రం అర్థం చేసుకోలేము। ఎందుచేతనంటే భగవంతుడు మనకు నిర్మాణం చేశాడు కనుక మరి మన గురించి మనం అర్థం చేసుకోవాలంటే భగవంతుడి అనుభూతి సంపూర్ణంగా పొందాలి। కలియుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి అంటే మనిషిలో ఆధ్యాత్మిక పరివర్తన అవసరం। ఆధ్యాత్మికత ప్లస్ సామాజిక బాధ్యతలు కలయితే నిజమైన దైవత్వం అంటారు। హైందవ ధర్మాన్ని జాగృతం చేసే కార్యక్రమంలో భాగంగా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాత్వం గారి యొక్క ఆదేశాలతో రాజమండ్రిలో కరోనా కాలం వలన అక్కడ ముగించి ఉన్నాము। సుమారు సంవత్సర కాలం తరువాత ఈ హిందూ ధర్మ ప్రచార యాత్ర పునఃప్రారంభించి తూర్పుగోదావరి ప్రాంతమంతా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ముందుగా మా గురువుల యొక్క జన్మస్థలమైనటువంటి రణస్థలం మండలం దేరాసంలో టెక్కలి ప్రాంతంలో కృపారాణి గారి దంపతులు ఆహ్వానం మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది। ఉదయం నుంచి అనేక గ్రామాలు పర్యటన చేసి ప్రతిరోజు సాయంత్రము సంధ్యాకాలంలో శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరునికి అర్చన చేయడం అనేది మేము విధిగా ఏర్పాటు చేసుకున్నా ఉన్నాం। ఇక మన భారతదేశము అతి పుణ్యభూమిగా మనం కొలుస్తూ ఉంటాం, దానికి కారణం ఏమంటే భగవత్ సంపదతో కూడుకున్నటువంటి నదులు తీర్థములు పుణ్యక్షేత్రాలు అలాగే మన సంస్కృతిని ప్రభావం చూపే మన సంస్కృతిని విశ్వవ్యాప్తంతో భారతదేశము ప్రపంచ దేశాలకి ఒక గురుస్థానంగా నిలిచి మన హైందవ ధర్మాన్ని మన యొక్క మానవతా విలువలను